ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పోటీ చేస్తున్న తన సొంత నియోజకవర్గం పలమనేరుతో పాటు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం మండలంలో ఆయన టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైసీపీలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, చాలా పోలింగ్ బూతులలో ఆ పార్టీ తరపున కూర్చునే ఏజెంట్లు కూడా కరువయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తం కూడా క్యూ కడుతున్నారు అన్ని చోట్ల. ఈ ప్రభుత్వం పైన ఆ పార్టీలో వ్యతిరేకత తీవ్రంగా ఉందనడానికి ఇది ఒకటే నిదర్శనం. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు కనపడుతున్నాయంటే కింద పబ్లిక్ మూడ్ క్లియర్ కట్ గా కనపడుతుంది. ఎప్పుడు లేనిది అర్బన్ ఏరియాస్ లో చాలా పాజిటివ్ గా ఉంది. కొన్ని చోట్ల వాళ్లకు ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుంది అనడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నాడే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి రేపు తప్పనిసరిగా ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం